చిగురు ఇవి పక్క తీసుకొని బాగా అయింది కదా. హాయ్ అండి, మీ అందరికీ ధన్యవాదాలు అండి మన వీడియోలన్నీ చూస్తున్నందుకు. ఈరోజు వీడియో ఏంటంటే చింత చిగురు చేతి చేపలు ఎలా చేయాలనేది, కూర చాలా రుచిగా ఉంటుంది చూపిస్తానండి. చింత చిగురు ఈ విధంగా మంచి నలిపి పుల్లలన్నీ తీసి పెట్టుకోవాలి. నలిపితే పుల్లలన్నీ వస్తాయి. చింత చిగురు ఇట్లా నలుపుకోవాలి రెండు చేతులతోని. పొయ్యి వెలిగించుకొని మనం బాండి పెట్టుకొని ఈ చేపలు ఇందులో వేసుకొని వేయించుకోవాలి. ఆయిల్ వేయకుండా ఉట్టి డ్రైగానే వేయించుకోవాలి. చేపలు అంటే ఈ విధంగా ఉంటాయి, తెల్లగా కొద్దిగా చిరుచేది వస్తాయి కాబట్టి చేపలు అంటారు. పక్క తీసుకొని శుభ్రంగా నీళ్ళల్లో వేసి కడుక్కోవాలి. ఒకసారి 5-6 సార్లు నీళ్ళల్లో డ్రైగా వేపుకొని దోరగా కొద్దిగా వేడి నీళ్ళలోనైనా సరే వేసి కడుక్కోవాలి. చల్లటి నీళ్ళైనా సరే ఇసుకుంటుంది. ఇది ఎక్కడ పడితే అక్కడ ఎండేస్తారు కదా. ఒక 5-6 సార్లు అయితే శుభ్రంగా కడుక్కోవాలి. నేను కడిగి మళ్ళీ చూపిస్తా. ఒక ఐదు ఆరు సార్లు వేడి నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడిగి పెట్టాను. తెల్లగా బాగా వచ్చింది. ఇలాగే నలుపు పెట్టుకోవాలి చింత చిగురు కూడా. ఇప్పుడు మనం స్టవ్ మీద పొయ్యి మీద ఒక కుండ పెట్టుకున్నా నేను. తాలింపు పెట్టుకున్నామండి. కొంచెం వేడెక్కాక కొద్దిగా నూనె ఒక 5-6 టేబుల్ స్పూన్లు నూనె వేస్తున్నా. మీకు ఎన్ని చేపలు ఉన్నాయి, ఎంత చిగురు ఉందో ఆ చిగురును బట్టి ఆయిల్ వేసుకోవాల్సి ఉంటుందండి. ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవాలి. నాకు సుమారు ఒక 100 గ్రాములు ఉందండి. ఒక 50 గ్రాములు చేపలు. చేపలు కూడా 100 గ్రాములు వేసుకోవచ్చు. చేపలు ఎక్కువైనా వేసుకోవచ్చు, చిగురు ఎక్కువైనా వేసుకోవచ్చు. దానికి కొలత ఏమి ఉండదండి. 4 ముక్కలు ఎక్కువ కావాలనుకుంటే అది సగం ఇది సగం వేసుకోవచ్చు. 4 ముక్కలు తక్కువ ఉన్నా పర్వాలేదు. ఆ స్మెల్కైనా చింత చిగురు చాలా రుచిగా ఉంటుంది అనుకుంటే మాత్రం చేపలు తక్కువ ఉన్నా కానీ వేసుకొని వండుకోవచ్చండి. ఇది మా నాయనమ్మ ఈ చింత చిగురు ఈ చేపలు అనగానే నాకు గుర్తొస్తుంది మా నాయనమ్మ అంట అండి. మా నాన్నకి ఇది వండి 1 వారం 10 రోజులు ఇలాంటి మట్టి కుండలే కదా అప్పట్లో, ఆ మట్టి కుండలో పెడితే అసలు ఎంతో రుచిగా ఉండేదంట అండి. ఊరే కొంది బాగా రుచి వచ్చేదంట మా నాన్నగారు చెప్పేవారు ఈ చింత చిగురు చేపల గురించి. నేను ఈరోజు అది గుర్తొచ్చి మీ అందరికీ చూపించుదామని ఇది చేసి చూపిస్తున్నానండి నేను మీకు. నాకు కూడా చాలా ఇష్టం ఈ చింత. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనం తాలింపు గింజలు వేసుకుందాము. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు కలిపిని 2 టేబుల్ స్పూన్లు ఆ తాలింపు గింజలు వేసానండి. 2 ఎండు మిరపకాయలు. ఎర్రగా అయినప్పుడు 1 ఆనియన్ కట్ చేసుకున్నానండి. ఆనియన్ వేసుకుంటున్నా. 4 పచ్చిమిరపకాయలు. కరివేపాకు వేస్తున్నానండి. కొంచెం దోరగా వేగినాక ఇప్పుడు చేపలు వేసుకుందామండి. అనీసు వాసన పోతుంది. ఆయిల్లో వేగితే మళ్ళీ మనం ఒకసారి డ్రైగా వేయించుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు కొద్దిగా ఆయిల్లో వేగితే 1 టమాటా కట్ చేసి వేసుకున్నానండి. 1 పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి. తాలింపులోనే వేస్తే మనకు మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు కలుపుకొని ద్వారగా వేగినాయి చూడండి. ఈ తాలింపు చేపలు ఇవన్నీ ద్వారగా వేగినాయి కదా. ఈ సమయంలో మనము ఈ పుల్లలు ఈనలు తీసి నలుపు పెట్టుకున్న చింత చిగురు వేసుకుందామండి. సన్నని మంట మీద స్లోగా ఇలాగా వేయించుకుంటూ ఉన్నామండి. మాడకుండా అడుగంటకుండా
మంట తగ్గించుకుందాం కొంచెం. ఇలా వేగింది కదా, వేగినాక మనము సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ రుచికి సరిపడ, కర్రీకి సరిపడ సాల్ట్ నేనైతే ఒక టీ స్పూను సాల్ట్ వేసానండి. ఈ సమయంలో మనము ఎల్లుల్లిపాయ వేసి దంచిన కారం వేసుకుందాము. మనం కారం తినేదాన్ని బట్టి ఒక రెండు స్పూన్ల ఒక స్పూన్ అనేది అది మీరు కారం తినేదాన్ని బట్టి వేసుకోవాల్సి ఉంటుందండి. నేనైతే చిన్న టీ స్పూన్తోనే రెండు స్పూన్లు వేసేసాను. బాగా వేగింది, ఇంకా కర్రీ రెడీ అయిందండి. ఆ వేడికే మొత్తం గుంజేసుకుంటుంది. ఇంకేమన్నా చమ్మున్నా కానీ బాగా అయింది కదా కర్రీ. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎండు చేపలు చింత చిగురు కర్రీ రెడీ అయింది. చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ సట్టి నిండా గోంగూర చేసుకున్నా కానీ ఒక వన్ మంత్ ఉంచుకొని తిన్నా కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. అయిపోయే కొంది ఇంకా టేస్ట్ తింది రెట్టింపు అవుతుంది, కానీ తగ్గనే తగ్గదు. చాలా అద్భుతంగా ఉంటుంది, చూస్తుంటేనే వాసన గుమగుమలా ఆడిపోతుంది. కానీ కొంచెమే కర్రీ అయిపోయింది, చేపలది కొద్దిగా అయింది. కొంచెం రెండు నిమిషాలు ఆగి మనం సర్వ్ చేసుకొని టేస్ట్ చేద్దాము. చిగురు చే చేపల కూర చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ కాలం పిల్లలకి చిన్నపిల్లలకి తెలియదు కాబట్టి, పాత జనరేషన్ వాళ్ళకైతే తెలుసు తెలియదు కాబట్టి నేను ఈ విధంగా చేసి చూపిస్తున్నానండి. మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి, ఒకసారి ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి ఇలా ఈ విధంగా వండుకొని తిని చూసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది చింత చిగురు చేపల కర్రీ. ఇది ఇంకా ఊరే కొంది ఇంకా టేస్ట్ రెట్టింపు అవుతుంది, కానీ సర్దిపడటం అనేది ఉండదు ఈ కర్రీకి. ఇంకా వేరే వేరే కర్రీలన్నా కొంచెం ఒకరోజు తింటే రెండో రోజు తినలేం కదా, ఇది ఇంకా రోజులు గడిచే కొంది టేస్ట్ రెట్టింపు అవుతుంది, అద్భుతమైన రుచిగా ఉంటుందండి చింత చిగురు పుల్ల పుల్లగా. అబ్బా, ఈ చింత చిగురు దొరికే టైంలోనే ఇది తినాలి మనం వండుకొని. ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను. ఒక చూడండి, ఇది చేపలు ఇష్టం లేని వాళ్ళకి కూడా చాలా నచ్చుతుంది ఈ కర్రీ. అసలు నీసువాసన అనేది ఉండదు, చాలా మంచి వాసన వస్తుంది కానీ నీసువాసన లేదు. ఇంకా చెప్పేదేమి లేదు, మీరు చేసుకొని తిని చూడండి. ఆ పులుపు టచ్ చెప్పలేని రుచి, నేను చాలా బాగుంది పుల్ల పుల్లగా చింత చిగురు కదా. ఆ చేపలు కూడా నిజవాసన లేవు, చాలా బాగున్నాయండి. అంత పుల్ల పుల్లగా ఉంది, బాగుంది. మీరు కూడా ఇదే విధంగా ఒకసారి ట్రై చేయండి. చింత చిగురు చేపలైనా సరే, చేపలు దొరకకపోతే మెత్తాళ్ళు అని దొరుకుతాయి, చిన్న చిన్న మెత్తాళ్ళు అవైనా సరే తెచ్చుకొని ఈ విధంగా ట్రై చేయండి. మీరు కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది, అప్పుడు మీరే చెప్తారు నిజంగా బాగుందని. ఈ వీడియోలు పూర్తిగా చూడండి. ఓకే అండి, ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలానే ఆప్షన్ టచ్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే అండి, బాయ్ అండి.